శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః పెద్దలకు మా తోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమః అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను అప్పులు తీరాలి అంటే మనం ఏం చేయాలి చాలామందికి ఏంటంటే అప్పులు సమస్యలు ఉంటాయి अंटे वारी कुटुंब परिस्थितुल रीत्या लेदंटे व्यापार रीत्या लेदंटे वारिकि उन्न आर्थिक इब्बंदुलु एमैते उन्नायो वारु कोंत तेलिसि कोंत तेलियक अप्पुलु चेस्तारु इक अवेंटंटे वड्डीलकु वड्डीलु पेरिगिपोतू वारिनि मिंचिन स्टेज वारिनि मिंचि अवि वेल्तू उंटायि अप्पुलु वाळ्ळु इक वाळ्ळकु उन्न एदैना प्रापर्टी अम्मुकुने परिस्थिति वस्तुंदन्नमाट इल्लु गानि पोलालु गानि आ रकंगा वारिनि इब्बंदि पेडुतू उंटुंदि దాని వల్ల వారు ఈ యొక్క అప్పులు తీరాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక రాత్రి సమయంలో కూడా నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటారు దానివల్ల మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య ఎవరైతే ఉన్నారో వీరి మధ్య కుటుంబంలో కలహాలు కూడా వస్తూ ఉంటాయి ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అప్పులు తీరాలి అంటే ఏం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి విసికి వేసారిపోయి ఉంటారు అంటే సరైన ఫలితం రాక బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు ఈ యొక్క వీడియోలో నేను చెప్తున్న అమ్మవారి యొక్క ఉపాసన శక్తితో నేను చెప్తున్న ఈ యొక్క అద్భుతమైన పరిహారాన్ని ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారాన్ని మీరైతే చేయండి ఫలితం అనేది చాలా చాలా బాగుంటుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేవి క్రమంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్క బాకీగా చిన్న చిన్న బాకీలతో మొదలై ఇవన్నీ కూడా పెద్దగా తొలగిపోతాయి పెద్ద బాకీలతో సహా తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం దీనైతే మీరు ఒక నమ్మకంతో చేయండి ఏదైనా సరే మనం చేయాల్సింది నమ్మకంతో చేయాలి చాలామంది అపనమ్మకంతో ఇవి చేస్తే అవుతుందా అవి చేస్తే ఇవవుతుందా అనుకుంటారు అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే నమ్మకం లేని వాళ్ళు ఈ యొక్క వీడియోస్ చూసి మీ టైం వృధా చేసుకోవద్దు మీ టైం అనేది వృధా చేసుకోవద్దు నమ్మకం లేని వాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు అలాగే బాధలో ఉన్నవాళ్ళు మా సమస్యలు తీరాలి అనుకునేవారు మాత్రమే ఈ యొక్క ఛానల్ని చూడండి ఈ యొక్క వీడియోస్ని ఫాలో అవ్వండి ఈ పరిహారాలు చేయండి నమ్మకం లేని వాళ్ళు అసలు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ వేస్ట్ మాటలు అనుకునేవారు అంటే అందరూ నమ్మాలని రూల్ లేదు కాబట్టి అలాంటి వాళ్ళు మీరు తక్షణమే ఈ వీడియోస్ చూడటం ఆపేసేయండి మీకు నచ్చిన వీడియో చూసుకోండి ఇక్కడ బలవంతం అంటూ ఏం లేదు ఎందువల్లంటే నేను నేర్చుకున్న ఈ యొక్క విషయ పరిజ్ఞానాన్ని 10 మందికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాను యూస్ కోసం అయితే రకరకాల కంటెంట్ ఉన్నాయి ఇవే కాదు కానీ ఇక నాకు యూస్ ముఖ్యం కాదు అందరూ బాగుంటాం ముఖ్యం నాకు నిన్న మొన్న ఒకరిద్దరు కలిసి గురువు గారు మేము అప్పుల్లో ఉన్నామండి మేము ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకునే పరిస్థితి వచ్చిందండి అన్నారు కాబట్టే ఈరోజు నీ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి ఇది వాస్తవం అలాగే ఇప్పుడు చూడండి కొంచెం పంచదార తీసుకోండి కొంచెం ఈ యొక్క పంచదార మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు బాగా గుర్తుంచుకోండి కొంచెం పంచదార ఇంత సరిపోతుంది గుప్పెడి పంచదార తీసుకొని మంగళవారం శుక్రవారం మీరు మీ యొక్క గ్రామ దేవత గుడి అంటే మీ ఊర్లో కానీ లేదా మీ ఊరు చివర కానీ ఒక దేవత గుడి ఉన్నట్లయితే ఆ యొక్క గుడి వద్దకు మీరు వెళ్ళి ఆ గుడి దగ్గర పుట్ట అంటే ఆ గుడి దగ్గర కానివ్వండి గుడి లోపల కానివ్వండి ఆవరణంలో కానివ్వండి పుట్ట ఉంటుంది ఆ యొక్క పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్ట దగ్గర మీరు ఈ యొక్క పంచదారని చల్లండి నల్లటి చీమలకి ఆహారంగా మీరు వేయండి దీన్ని మీరు మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మంగళవారం శుక్రవారం తర్వాత మీరు ఈ యొక్క పంచదారని తీసుకొని ఈ పంచదారని మీరు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో పోసేసి దీన్ని మీరు ఎక్కడైనా సరే అక్కడ దగ్గరలో పూలు పూసే చెట్టు ఉన్నట్లయితే ఆ పూలు పూసే చెట్టు మొదల్లో పోయండి మంగళవారం రోజు మాత్రమే బాగా గుర్తుంచుకోండి కొంచెం పంచదారని మంగళవారం శుక్రవారం మీ యొక్క గ్రామదేవత గుడి ఆవరణం లేదా లోపల ఉన్న పుట్టపైన మీరు చల్లడం
అలాగే కొంచెం పంచదార గ్లాస్ నీళ్ళలో పోసి దీన్ని మీరు పూలు పూసే చెట్టుకి మొదలలో పోయటం. ఈ విధంగా మీరు మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా చేయండి. ఎన్ని రోజులు చేయాలి అనే ఆలోచన ఉంటుంది, అంటే మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు, అలాగే ఒక 18 రోజుల పాటు, అంటే అప్పుడు వారానికి రెండు రోజులు చొప్పున వచ్చినప్పుడు 18 రోజుల పాటు మీరు చేయి ఉంటుంది, అంటే 9 రోజులు మంగళవారం శుక్రవారం ఈ విధంగా మీరు చేయండి. అయితే మీరు ఏదో పరిహారంలో ఏంటేంటో ప్రయోగాలు చేయవలసిన అవసరం అయితే లేదు, మీరు సింపుల్గా దీన్ని చేసుకోవచ్చు. ఆ పూలు పోసే చెట్టుకి తీపి పంచదార నీళ్లు పోయటం, అలాగే నల్లటి చెంబులకి ఆహారంగా వేయటం, ఈ రెండు ప్రయత్నాలు మీరు చేయండి. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా మీరు చేయండి. ఇక అవకాశాన్ని బట్టి మరింత ఫలితం మీకు రావాలి అంటే పూలు పోసే చెట్టు ఏదైతే ఉందో దీనిని మీ యొక్క ఇంటి ఆవరణంలో లేదా మీ ఇంటి పైన బాల్కనీ పైన ఇంటి ఆవరణంలో పూలు పూసే చెట్టు మీరు వేసుకోండి. అయితే చాలామంది మాకు ఆల్రెడీ పూలు పూసే చెట్టు ఉందండి అంటారు. పూలు పూసే చెట్టు ఉన్నా కూడా ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరైతే వేసుకోండి. దాదాపుగా నేనైతే బంతి పూల చెట్టు, జాజి పూల చెట్టు వాటిలో ఏదో ఒకటి వేసుకోమని సలహా ఇస్తాను. బంతి పూల చెట్టు వేసుకోండి, ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బంతి చెట్టు అనేది మనకి చాలా రకాలుగా మేలు చేస్తుంది. బంతి చెట్టు అనేది సాధారణ చెట్లతో పోలిస్తే చాలా రకాలుగా మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా మీరు చేసుకోండి. 9 వారాలు అంటే 18 సార్లు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇది చేస్తున్నప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు, అలాగే ఈ యొక్క పూల చెట్టుకు పోస్తున్నప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయవలసిందే. ఆకలితో ఉంటూ మీరు చేయండి, అంటే ఖాళీ కడుపుతో ఉండి మీరు చేయండి. తర్వాత మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క పరిహారములు చేస్తున్నప్పుడు స్త్రీలకి యొక్క నెలసరి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అలాగే పండుగ రోజు కాకుండా అంటూ ముట్టు మైలు లేకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలతో ఉంటే చేయొద్దు. మీ మనసు ఆందోళనగా అలజడులుగా ఉంటే చేయొద్దు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని మీరు చేయండి. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఎప్పుడైతే మీ కోర్స్ పూర్తవుతుందో మీ అప్పులు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీరుతూ ఉంటాయి. చాలా చాలా మంచి పరిహారం, అద్భుతమైన పరిహారం, మీ యొక్క అప్పుల నుంచి మిమ్మల్ని ఒడ్డున పడేసే పరిహారం. మంచిది, నమ్మకంతో చేయండి, ఫలితాలు చాలా చాలా బాగుంటాయి. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.